ఏమనిపిస్తుందంటేనమ్మా, ఇది చాలా బహుళార్థక ప్రాజెక్టు. ఈ ప్రాజెక్టు అవ్వటం అన్నది ఆంధ్రప్రదేశ్ పౌరుడి యొక్క ప్రతి ఒక్కడ కళ. ఈ కళ నిమిత్తం అనేక మంది రాజకీయ నాయకులు వచ్చారు, అనేక మంది ముఖ్యమంత్రులు వచ్చారు, చాలామంది శంకుస్థాపన చేశారు. కానీ దాన్ని శంకుస్థాపన వరకు ఆ రాయి వరకునే ఉంచారు తప్ప ఇంతవరకు తీసుకొచ్చినటువంటి ఏకైక మనుగడు చంద్రబాబు నాయుడు. ఈ చంద్రబాబు నాయుడికి ఈ ప్రాజెక్టు విషయంలో అనేక అవరోధాలు ఏర్పడ్డాయి. ఎక్కడి నుంచి? కేంద్రం దగ్గర నుంచి కానీ, ఇక్కడ ప్రతిపక్షం దగ్గర నుంచి కానీ, అన్ని అవరోధాలని అధిగమించి ఈ వరకు ఇంతవరకు ఆల్మోస్ట్ ఈవేళ 80% వరకు అవగొట్టాడు ప్రాజెక్టు. ఇంకెంత? 20% ఉంటుంది. ఈ 20% కూడా అవగొట్టాలి అని అంటే మళ్ళీ కూడా మనకు చంద్రబాబు నాయుడే రావాలి. ఇదే ఈ ప్రాజెక్ట్ అనే కాదు, ఈవేళ అవశేష ఆంధ్రప్రదేశ్ మంది ఆ రోజున మనం ప్రజలు ఎందుకు ఎన్నుకున్నారంటే చంద్రబాబు నాయుడు అనుభవం రాష్ట్రానికి ఉపయోగపడుతుంది, ఇతనుంటేనే ఇది ఒక కొలిక్కి వస్తుంది వ్యవహారం అని చెప్పి ఆ రోజు ఆంధ్రప్రదేశ్ ప్రజలు విజ్ఞతతోటి ఓటేశారు. ఆ విజ్ఞతని అతను ఒమ్ము చేయలేదు. ఒమ్ము చేయకోకుండా ఒక పెద్ద కొడుకని వాళ్ళకి భరోసా ఇచ్చాడు ముసలాళ్ళకి. అదేవిధంగా ఒక నిరుద్యోగికి నేనున్నానని చెప్పి భరోసా ఇచ్చాడు. ఉద్యోగ కల్పనలో కానీ, ఉపాధి కల్పనలో కానీ అన్నీ చేస్తానని భరోసా ఇచ్చి ఈ రోజుని చేసుకుంటూ ఒక పక్కన మనకి చాలా లోటు బడ్జెట్లో ఉన్నాం. చెప్పుకోవడానికి అది తీరే అంత లోటు బడ్జెట్ కాదు. అది అధిగమిస్తూ మనల్ని ఇంత ఎదురుకు తీసుకెళ్ళి ఈ ప్రాజెక్టు, నెక్స్ట్ మన రాజధాని. ఈవేళ రాజధాని విషయం కూడా చూడండి, రాజధాని విషయంలో కూడా అతను అప్రిషియేట్ చేయవలసింది, చాలా అప్రిషియేట్ చేయవలసిన విషయం. అది కూడా చాలా బాధ చేసుకొస్తున్నాడు. అదనే కాదు, ప్రతి ఈవేళ కార్పొరేషన్ దగ్గరికి వెళ్తే దాన్ని అప్గ్రేడ్ చేయటం, పంచాయతీల్ని అప్గ్రేడ్ చేయటం, మున్సిపాలిటీలను అప్గ్రేడ్ చేయటం, డెవలప్ చేయటం, ఈ విషయాల్లో మాత్రం చాలా శ్రద్ధ చూపించాడు. బాగా చేస్తున్నారు ఆయన. అతనికి ఇంకొక 5 సంవత్సరాలు మనం అతను ఎన్నుకుంటే ఇండియాలోనే మన ఆంధ్రప్రదేశ్ మంచి రాష్ట్రంగా రేపొద్దుట మన కళ్ళ ముందు కనబడుతుంది. అది మనకు కావాల్సింది కూడా మన అభివృద్ధి కాబట్టి. మన అభివృద్ధిని ఎవరు చేస్తారో, ఎవరు చేయాలి అని మనం ఆలోచించుకుంటే మాత్రం ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు. ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.